వాళ్ళకి నువ్వెందుకు ఫంక్షన్ చేయాలి? నీ కోసం అయితే తప్పకుండా వస్తానమ్మా, వరస కాదు కదా. ఎందుకన్నయ్య? మీ ఆయన చేసిన తప్పులకి మేము మాత్రం ఏం చేయగలం చెప్పమ్మా. ఊరంతా మరోలా అనుకుంటారు కదా. అత్తయ్య సాంబార్ సూపర్ గా ఉంది. అన్నయ్య చెప్పింది కూడా కరెక్టే కదక్క. అక్క కూతురే అయి ఉంటే అన్ని భుజానేసుకుని మేమే చేసేవాళ్ళం కదా. మీరు చేయగలరా లేదా? సరే సరే, ముందుగా ఈ ఇంటికి ఓ పెద్ద మనిషి ఉన్నాడని ఎవరైనా నన్ను వచ్చి అడిగారా? మీ అమ్మెళ్ళి వాళ్ళ అన్నదమ్ములను అడిగి ఆ తర్వాతే కదా నా దగ్గరకు వచ్చింది. అయ్యో అదేం లేదు పెదనన్న, ఫస్ట్ ఇక్కడికే వచ్చాం పెదనన్న. మీరు ఇంట్లో లేరని చెప్పారు. నమ్మేశాం. రాను రాను, మీ నాన్న పోలికలు వస్తున్నాయి. వాడికైనా వాళ్ళ నాన్న పోలికలు వచ్చాయి మీకు. అది సరే, మీ మామయ్య వాళ్ళు ఎలా కార్యం చేయగలరు? అవును చేస్తారు పెదనన్న. చాలా మంచి విషయం బాబు. నేను వచ్చేదో చేసి వెళ్తానులే. ఏంటండి అలా మాట్లాడతారు? ఇదిగో మీ ఆయన ఎప్పుడు గొప్పింటికే వెళ్తాడు. నువ్వే పక్కకి వెళ్ళి కూర్చో. పెదనాన్న వచ్చి నుంచుంటే బాగుంటుందన్నయ్య. రాకపోతే ఇక్కడ ఎవరికి నష్టం అంట. ఏమంటున్నారు మీరు? నేను మండపంలోనే ఉన్నాను, ఇక్కడికి రండి మాట్లాడుకుందాం. ఇంకెవరైనా అయ్యుంటే ఈ పాటికి వాడి మొహం పగలగొట్టి కాళ్ళు చేతులు నరికి పారేసేవాడిని. అక్కిరాజు వదిలేయబ్బా, మన ఊరికే కదా రాబోతున్నాడు, చూసుకుందాం. అదొక పోరంబుకు స్థలం. మీరు సర్పంచ్ గా ఉన్నప్పుడు దానికి పట్టాపించారు కదా, ఆ విశ్వాసంతో కూర్చుని మర్యాదగా మాట్లాడుతున్నాం. మీ ఇద్దరు అబ్బాయిలకు మాట చెప్పండి. మా అబ్బాయికి అసలు ఏం తెలియదు, ఇదంతా మా తమ్ముడు కొడుకే చేస్తున్నాడు. నేను చూసుకుంటా. నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఊళ్ళో ఇద్దరు అబ్బాయిలు పోటీ పడుతున్నారని చెప్పుకొని తిరుగుతున్నారు. మేనమామలేవో కార్యం చేయడానికి సాకులు చెప్తున్నారు. మావేలు కార్యము చేస్తారు, కోడలుగా కూడా చేసుకుంటారు. నువ్వు అది మర్చిపో, నేను చూసుకుంటాగా. నేను వదిలేస్తానా ఏంటి? ఎవరి కొడుకుని నేను? గొప్ప గొప్పలే. నువ్వు ఎన్ని నిచ్చెలు వేసినా మీ నాన్న స్థాయినైతే అందుకోలేవు, చెప్తున్నా. ఈ మధ్య ఒట్టి మాటలు కూడా నాన్నలతో కంపేర్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది. అవును అవును, ఈ నాన్నలు ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం. చూడు తమ్ముడు, బయటికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు. నాతో పాటు నువ్వు ఉంటావు కదా. నన్ను కూడా లాగుతున్నాడే. ఫస్ట్ దీన్ని పిఎం పెద్ద మామ్స్ ఇంట్లో దించేసి తర్వాత సీఎం ఇంటికి వెళ్దాం. బాగున్నావు బావా? సూపర్ రా, వీడియో కవరేజ్ అది ఎలా ఉంది? పర్వాలేదు మామయ్య. కూర్చో. విషయం ఏంటి? మా నాన్న చేసింది తప్పే ఉండొచ్చు మామయ్య. మా చెల్లి ఫంక్షన్ కి మీ చెల్లి కోసం మీరు ఏమైనా చెయ్యాలి. ఈ ఊళ్ళో ఎవరు రాకపోయినా అమ్మ బాధపడదు. మీ అన్నదమ్ముళ్ళు కుటుంబంతో పాటు వస్తే ఏడూళ్ళ సార తెచ్చినంత సంతోషపడుతుంది. సారే సరుకులు అన్నీ నేనే తెచ్చాను మామయ్య, మేళ వాళ్ళతో కూడా మాట్లాడాను. మీరు తీసుకొచ్చినట్టు వచ్చి పెడితే అది మాకు చాలా సంతోషంగా ఉంటుంది. రే చెప్పే చూసుకోవడం వల్లే అమ్మలేని లోటు తెలియకుండా పెరిగాం. ఆవిడ చేసిన వంట రుచి కోసమైనా వెళ్దాం నాన్న. ఈ రోజు మన ఇల్లు ఇంత బాగుందంటే తులసి కూడా ఒక కారణం కదా నాన్న. నువ్వు కొని తెచ్చినవి మేము తెచ్చినట్టు గౌరవంగా పెడతాం. మీ అమ్మ మీ చెల్లెల్ని నా కోడలిగా చేసుకుంటాను అనుకుంటుంది, ఆ ఆలోచన మానేయమని చెప్పు. అలా అయితే వస్తాం. ఏమంటావు? తులసిని మీరు కోడలుగా చేసుకోరని నాకు తెలుసు మామయ్య. నేనే తనకి బయట ఒక మంచి అబ్బాయిని చూస్తున్నాను. ఏంటి బామర్ది, మీ మంచోళ్ళం కాదా ఏంటి? అయ్యయ్యో, పీకే సీకే అంటే మరో లెవెల్ బావా. కానీ ఏ లెవెల్ అనేది అర్థం కావట్లేదు. రే బుడంకా, ఇక్కడే ఉండిపోతావా? అయ్యయ్యో పద, వెళ్ళిపోతాం బాబాయ్. మనం ఇంటికి ఎప్పుడు వెళ్తాం? రే ఇక్కడ అయిపోగానే ఇంటికే రా. కాబోయే కలెక్టర్ ని కొబ్బరి తురిమేలా చేశారు. బాబాయ్. హాయ్ బావా, హౌ ఆర్ యు? ఏంటి కలెక్టర్ అమ్మా, ఊరు నుంచి ఎప్పుడు వచ్చారు? ఎస్టర్డే. ఎస్టర్డే అంటే బుధవారం. రే బావని చూడడానికి చూడాలనిపించలేదా? రే తనకి లైన్ ఇవ్వాల్సింది. నేను నేను మాట్లాడతాను. ఓకే ఓకే. మామయ్య తులసి ఫంక్షన్ కి మీరు తీసుకురావాల్సిన నేనే తెచ్చేసాను. పిఎం ఒప్పుకున్నారు, సీఎం గారు కూడా ఒప్పుకుంటే ఫంక్షన్ సూపర్ గా చేసేయచ్చు. అన్నయ్యే ఒప్పుకున్నాడా? అమ్మ కూతురు ఇద్దరు వాళ్ళకంత చేశాక ఫంక్షన్ కి వెళ్ళక తప్పుద్దా? ఫంక్షన్ ఎప్పుడు బాబు? 3 సాయంత్రం. అత్తయ్య 6 భోజనాలు కూడా పెడుతున్నా. చెల్లెమ్మ ఫంక్షన్ అయిపోగానే అల్లుడికి పెళ్ళి అనుకుంటా? మామయ్య ఓకే అనేది. అత్తయ్య ఈ మధ్య మామయ్యకి దగ్గు ఎక్కువ అవుతున్నట్టుంది, ఓ గ్లాస్ కషాయం కాసి నోట్లో పోసేయండి. ఫోన్ చేసి వెళ్ళు బాబు. మీ పాచిపోయిన అన్నమే మక్కర్లేదు. రే బుడంకాయ్. అల్లుడు. మామయ్య మాలినిని ఎలా అయినా కలెక్టర్ ని చేసి మన ఊరంతా సైరన్ మోగే బండిలో
సూపర్గా తీసుకురావాలల్లుడు. అయ్యో సూపర్ మావయ్య. ఆ పచ్చరంగు ఇంకుతో అలా సంతకం చేస్తుంటే చూడాలనుందయ్యా. పచ్చపచ్చగానే ఉంటుంది. అది ఫ్యామిలీకే చాలా గర్వంగా ఉంటుంది మావయ్య. దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకోవాలుడు. తన తలరాత ఎలా ఉందో అలాగే కదా మావయ్య జరుగుతుంది. దాని తలరాత బాగానే రాసింది అనుకోవచ్చుగా. అనుకోకపోతే గొడంకాయ్ పిల్లాడు పిల్లోడ్లాగుండు. సరే నేను బయలుదేరతా, మళ్ళీ ఫ్రీగా ఉన్నప్పుడు వస్తామా మామయ్యా. రై వెళ్ళి మీ తమ్ముడిని తీసుకురారా. చా ప్రశాంతంగా కాఫీ కూడా తాగని ఇప్పుడు. అన్నయ్యా రమ్మన్నావంట. రే ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొచ్చావేంట్రా? ఏం లేదు, ఊరికే సేఫ్టీకి. ఏంట్రా ఊరికి సేవ చేస్తున్నావని గొడవలు తెస్తున్నారా? లేదు పెద్దనన్న, అది స్కూల్కి వెళ్లే దారి. లేడీస్ అసలు అటువైపు వెళ్ళలేకపోతున్నారు. అంతేకాకుండా 24 గంటలు ఇద్దరు బైక్ మీదే సప్లై చేస్తున్నారు. పెళ్లి జరుగుతుంది, దినం జరుగుతుంది అని. అవునా బాబు? 115 రూపాయలు క్వార్టర్, 150 రూపాయలు అదే పొద్దు పొద్దునే అయితే 250 రూపాయలు కోడిగుడ్డు ఫ్రై, వేరుశనక సైడ్ మళ్ళీ సప్లై ఒకటి. బాటిల్ అలా వదిలేసి వెళ్ళినా పర్వాలేదు, పగలగొట్టి మరీ వెళ్తున్నారు. ఎంతమంది వైద్యం కోసం వస్తున్నారో తెలుసా పెదనన్న? అందరినీ జాగ్రత్తగా చూసుకోండి, నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందంటారు. నువ్వేమన్నా రాజకీయాల్లోకి వెళ్దాం అనుకుంటావా? మంచి చేయడానికి రాజకీయం ఎందుకు పెదనన్న? రోజు జరుగుతున్న సమస్యల గురించేగా మాట్లాడుతున్నావు, లేనివి కల్పించి చెప్పట్లేదుగా. మన కళ్ల ముందు జరిగే తప్పుల్నే అడుగుతున్నావు, పంచాయతీ పెట్టేం అడగట్లేదుగా. మంచి చేయగానే రాజకీయాల్లోకి వెళ్తున్నావా అని అడగడం వల్లే ఇక్కడ మంచి చేసే వాళ్ళు కూడా చేయడం మానేశారు పెదనన్న. అది బాబాయ్ అంటే మీకేం తెలుస్తాది? కూర్చో. వాడు కళ్యాణ మండపం పెట్టింది, బార్ నడిపేది వ్యాపారం కోసం కాదు, అది వాళ్ళకి గౌరవం. దానికే వాళ్ళకంత గౌరవం ఉందంటే అన్నయ్యలు చేసిన దానికి మన కుటుంబానికి ఎంత గౌరవం వస్తుంది పెదనాన్న. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? తులసి నువ్వు ఇంటికి వెళ్ళు. నిజమే కదన్నయ్యా, మన ఇంట్లోనే చూస్తున్నావుగా ఎంత కష్టపడుతున్నానని. మంచి జరుగుతుంది కదన్నయ్యా. మిమ్మల్ని కాదని ఎవరు మాత్రం ఏం చేయగలరు? అలా అయితే రేపు వీళ్ళకి ఏం జరిగినా నన్ను అడగకూడదు. అవును, అలాగే రేపు వాళ్ళకి ఏం జరిగినా సరే మీరు మాత్రం మమ్మల్ని అడగకూడదు, గుర్తుంచుకోండి. అవునవును. పదరా. వాళ్ళని త్వరగా పంపిస్తే ఫంక్షన్ పనులు చూసుకుంటారు. పోరా. సరే ఫంక్షన్ దగ్గరుండి జాగ్రత్తగా చేయండి. రండి అత్తయ్య. హార్తివండి హార్తివండి, బాగా హార్తివండి, డబ్బులు ఇస్తారు, బాగా డబ్బులు ఇస్తారు. పెట్టు పెట్టు, బాగా పెట్టు. నీకు ఎలాగో దుబ్బా నుంచి డబ్బులు వస్తున్నాయిగా, ఊరుకోమ్మా. ఏంటమ్మా సంతోషమా? చాలా సంతోషం అన్నయ్యా. అవును, మీ పెదబావ గారు ఇంట్లోపలికి రాలేదు, భోజనం కూడా చేయలేదు. అవునా? అటు నుంచి అటు వెళ్ళిపోయారు. ఏంటదురా అంత కోపం? అబ్బో బానే వచ్చాయిగా, కలెక్షన్ హెవీగా ఉన్నట్టు. ఏంటన్నయ్యా, మాలిని చప్పిడి మూతిది, చీపిడి ముక్కు, కలెక్టర్ కాదు, టెక్ ఎక్కువ, బిల్డప్ ఎక్కువ, అది ఇది అని ఏడిపించేవాడివి. ఇందాక అంతమంది నీ చుట్టూ ఉన్నా నీ చూపంతా తన మీదే ఉన్నట్టుంది. ఏంటి, మాలిని ఫంక్షన్ కి వచ్చిందా? దేవుడా, కనపడలేదే. మళ్ళీ దేవుడా. ఇదిగో చూడన్నయ్యా, ఈ పప్పులే ఉడకవు, ఇప్పుడు నిజం చెప్పు. అన్కండిషనల్ లవ్ రా. అన్కండిషనల్ లవ్ లవ్. రే పబ్జి పుచ్చ లేచిపోదు జాగ్రత్త. అదేంటంటే బంగారం, తను చూడకపోయినా ఇష్టమే, తను మాట్లాడకపోయినా ఇష్టమే, ఒక్కటని కాదు తను ఏం చేసినా ఇష్టమే, రీజన్ ఏమీ లేకుండా ఇష్టం. ఒకవేళ నువ్వు తను తిట్టావే అనుకో, ముఖం కూడా చూడదు. అవును, నీకెందుకో మ్యాంగో ఫ్రూట్ అంటే ఇష్టం. మ్యాంగో 3 ఏళ్ళు చదువుకోవడానికి సిటీకి వెళ్ళింది కదా, అప్పుడు బాగా గుర్తొచ్చింది. సరే మన పిల్లలు చదువుకోవడానికి సిటీకి వెళ్ళింది కదా, మన పని మనం చూసుకుందాం అనుకున్నాను. మాట్లాడుకుంటేనే లవ్ కాదు బంగారం, ఆలోచించడం కూడా లవ్వే. కరెక్ట్ టైం రా బుడంకాయ్. బాగా ఓవర్ అయిందిరా అన్నయ్య. నేను ఇప్పుడు చెప్పిందంతా బయట ఇంకెవరికీ చెప్పకే. నేను కూడా ఎవరికి చెప్పలేరా తమ్ముడు. సరిపోయింది, నువ్వెప్పుడు వచ్చావన్నా? గుర్తెచ్చుకో తమ్ముడు, నువ్వే నా దగ్గరకు వచ్చినట్టు.